అధికార పార్టీకి చెందిన ఉప సర్పంచ్ సంతోష్ తమ భూములను పట్టా చేసుకున్నాడని మెదక్ జిల్లా టేక్మాల్ మండలం సంఘ్య గ్రామ పంచాయతీ కడిలాబాయి తాండాకు చెందిన 11 కుటుంబాల గిరిజనులు కుటుంబ సమేతంగా గేదెలు నిత్యావసర సామాగ్రితో పెంపుడు జంతువులతో సహా మెదక్ కలెక్టరేట్లో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అక్రమంగా తమ భూములు కబ్జా చేశారని ఇతరుల పేర్ల మీద పట్టా చేసుకొని తమను సాగు చేసుకొని ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాత ముత్తాతల నుండి 83, 84, 85, 413, 426 సర్వే నంబర్లో గల 10 ఎకరాల భూమిని కబ్జాలో ఉన్న అధికార పార్టీకి చెందిన ఉప సర్పంచ్ సంతోష్తో పాటు తన కుటుంబ సభ్యుల పేర్ల మీద నకిలీ ద్రోపత్రాలు సృష్టించి అధికారులతో కుమ్మక్కై వారి పేరు మీదకి పట్టా చేసుకున్నాడని ఆరోపించారు. ఇదేందని ఉప సర్పంచ్ సంతోష్ని నిలదీయగా అనుచరులతో కలిసి దాడి చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని స్థానిక ఎస్ఐ దృష్టికి తీసుకెళ్లగా సివిల్ వ్యవహారమని అందులో జోక్యం చేసుకోమని సమాధానమిచ్చాడు. 2 సంవత్సరాల నుంచి ఎంఆర్ఓ చుట్టూ తిరిగినప్పటికీ కూడా ఫలితం లేదని వాపోయారు. అధికార పార్టీ అందదండలతో అధికారులు కుమ్మక్కై 2 సంవత్సరాల నుంచి న్యాయం చేయడం లేదన్నారు. మాకు ప్రాణహాని ఉందని తెలిపారు. ఈ నెల 9వ తేదీన ఉదయం 3 గంటలకు కుటుంబ సభ్యులతో సహా మెదక్ కలెక్టరేట్కు వచ్చామని తెలిపారు. మెదక్ అదనపు కలెక్టర్ రమేష్కు వినతిపత్రాన్ని సమర్పించారు. స్థానిక ఎంఆర్ఓ ఆర్డీఓ ఎస్ఎల్ రిపోర్టర్ ఆధారంగా న్యాయం చేస్తానని రమేష్ హామీ ఇవ్వడం జరిగిందని నిరసన విరమించారు. పత్రికా విలేకరులందరికీ నా పేరు రాజు నాయక్, ఉమ్మడి మెదక్ జిల్లా బంజారా సేవలాల సంఘం సమాచార కార్యదర్శి. ఈరోజు టేక్మాల్ మండల్ కడిలాబాయి తాండా గ్రామ వాసులు వెంకటాపూర్ సంఘ్య తాండా జీపీ కడిలాబాయి తాండా వాసులు గత 50-60 సంవత్సరాల నుంచి వాళ్ళ తాత ముత్తాతలు ఏదైతే ఈ భూమిని వాళ్ళు కొని ఆ భూమి మీదనే అంత జీవన ఉపాధి జీవనం గడుపుతూ ఉండేవారు. వాళ్ళ ఈ భూమి వాళ్ళ తాతలు ముగ్గురు, ఆ వారి పేరు రామ్ సింగ్, నామ హరిచంద్. వీళ్ళకు 11 మంది కుటుంబ సభ్యులు. వీళ్ళ పేరు మీద ఉన్న 10 ఎకరాల భూమిని ఈ సంతోష్ కుణసో సంతోష్ అనే వ్యక్తి ఉపసర్పంచ్, అక్కడ స్థానిక ఉపసర్పంచ్, వీరు ఒక రాజకీయం ఉపయోగించుకొని వీరి యొక్క తెలివిని ఉపయోగించుకొని మాయ మాటలు చెప్పేసి వీళ్ళ వారసత్వ సర్టిఫికేట్ తీసుకోకుండా, డెత్ సర్టిఫికేట్ తీసుకోకుండా వీళ్ళ మీద ఉన్న పేర్ల యొక్క మీద ఉన్న భూములను ఇతను ధరణిలో తీసేసి ఒక ఎంఆర్ఓ గారికో, వాళ్ళ దగ్గర ఉన్న స్థానిక ఆర్ఐ గారు విఆర్ఓలో మభ్య పెట్టేసి వీళ్ళ మీద ఉన్న పేర్లు 10 ఎకరాల భూమిని అతను ఒక కుణసో సంతోష్ ఒక ఉప సర్పంచ్ గారు చేసుకోవడం జరిగింది. మేము మా ప్రజా సంఘాల తరపున, మేము బంజారా శివాలయ సంఘం తరపున ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ నిలబడి మేము పోరాడే వాళ్ళము. మా యొక్క మా కులంలోనే మా వాళ్ళకే ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే ఆ ఉప సర్పంచ్ గారి మీద కఠిన చర్య తీసుకోవాలి. వీళ్ళకి ఏదైతే 10 ఎకరాల భూమి ఉందో 5 సర్వే నంబర్లు, ఒక సర్వే నంబరు 83, 84, 86, 426, 413, టోటల్ 5 సర్వే నంబర్లో గల భూమి 10 ఎకరాల భూమిని వీళ్ళకు కాకుండా వీళ్ళకు రోజు హింసిస్తూ, వీళ్ళకు రోజు బాధ పెడుతూ వీళ్ళు చనిపోవడమే మా శరణార్థము. ఏం చేద్దామని 2 సంవత్సరాల నుంచి ఏ అధికారుల దగ్గర తిరిగినా ఎవరి పట్టించుకోవడం లేదు. ఇక్కడ ఏదైతే కలెక్టర్ గారి దగ్గర వినతి పత్రం తీసుకోవడానికి వచ్చారో, మేము బంజారా శివాలయ సంఘం తరఫున వారికి పూర్తి మద్దతు తెలుపుతా ఉన్నాం. వాళ్ళ బర్రెలను, కోళ్లను, వాళ్ళ ఇంటికి తాళం, తట్ట, బుట్ట తీసుకొని మీరే మాకు న్యాయం చేయండి, మీరే మా దేవుళ్ళు, మా శివలాల్ మహారాజ్ ఏదైతే దేవుళ్ళలాగా ఏ విధంగా అయితే మా కోసం ఫైట్ చేశారో, కలెక్టర్ గారే మా దేవుడు, మీరే న్యాయం చేయండి అనే ఉద్దేశంతో ఈరోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గర వచ్చేసి మా యొక్క 11 కుటుంబాలు, వాళ్ళ తాత ముత్తాతలు ముగ్గురు కుటుంబాలు, పిల్ల పాపలతో అందరు ఇక్కడ వచ్చేసి ఈ కలెక్టర్ గారి దగ్గర ఒక మెమోరాండం ఇద్దామని, వినతి పత్రం ఇవ్వాలని వాళ్ళు రావడం జరిగింది. ప్రెస్ మీడియా ద్వారా మేము అందరి వారి ఒక్కటే విన్నవిస్తూ ఉన్నాం. ఎక్కడైనా ఏ అధికారి అయినా, ఎంత ధారకారి ఉన్నా, ఎంత పెద్ద మనిషి ఉన్నా, ఏ రాజకీయ నాయకుడు ఉన్నా, గరిబోల పొట్ట కొట్టేసి ఎవడైతే బతుకుతా ఉన్నాడో వాడి మీద కఠిన నిర్ణయాలు తీసుకొని వాళ్ళ మీద చట్టపరంగా ఏ విధంగా క్రిమినల్ కేసులు పెట్టేసి వానికి అరెస్టు చేయాలి. చీడపురుగు ఎప్పుడైనా చీడపురుగే. ఆ తాండాలో అతనికి ఒక రాజకీయ నాయకుడు అన్నాడు, మంచి వ్యక్తి అనే తనకి ఉప సర్పంచ్ చేస్తూ ఉంటే గరీబుల యొక్క భూములను లాక్కొని వాళ్ళ యొక్క కుటుంబంలో 10 ఎకరాల భూమిని చేయడము ఎంతవరకు సబాబని మేము మీ ద్వారా మేము వారికి విన్నవిస్తూ ఉన్నాం. ఒకటే మేము దీని ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇలాంటి వ్యక్తుల మీద
ఇలాంటి వ్యక్తుల మీద క్రిమినల్ కేసు చేసి వాళ్ళకి జైలు పెట్టి రిమాండ్ చేసేసి వాళ్ళ పేరు మీద ఉన్న 10 ఎకరాల భూమిని ఇమిడియట్లీగా ముగ్గురు కుటుంబాల వాళ్ళ తాత ముత్తాతలు ఏదైతే ఉన్నారో రామ్ సింగ్ నామ హరిచంద్ వాళ్ళ కుటుంబాలు 11 మంది ఉన్నారు వాళ్ళ పేరు మీద చేసేసి వారి కుటుంబాలను ఆదుకొని ఏదైతే దేవుళ్ళలాగా వాళ్ళకు న్యాయం చేయగలుగుతారని మేమందరం మీ ద్వారా ప్రెస్ మీడియా ద్వారా మన కలెక్టర్ గారికి ఆర్టీఓ గారికి చేతులెత్తి దండం పెడుతూ ఉన్నాం సార్. జీవనమే మా భూమే మా లక్ష్యంగా ఎప్పుడైతే జల్ జంగ్ జమీన్ అని ఏదైతే మన కొమరం భీం కొట్లాడిన ఈ ఆదివాసి గిరిజనులు మా దాంట్లోనే మాకు అన్యాయం చేసేసి మేము వేరే అగ్రకుణాలతో కొట్లాడే పరిస్థితి పోయి దాపరించింది పోయి ఈరోజు మా కులంలో ఉన్న ఒక ఉప సర్పంచే మా కమ్యూనిటీ వాళ్ళకే బాధ పెట్టి హింసించి వీళ్ళ పేరు మీద ఉన్న భూమిని అతను తీసుకొని బాధ పెడతా ఉన్నారు కాబట్టి మేము మీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇమీడియట్లీ ఎస్పీ గారు కలెక్టర్ గారు స్పందించి అతని మీద ఏదైతే చట్టపరమైన ఏ విధమైన కేసులు అవుతుందో ఆ కేసులు పెట్టేసి వీళ్ళందరికీ ఈ 11 కుటుంబాలను ఆదుకొని ఆ భూమి ఏదైతే వాళ్ళ పేరు మీద ఉందో నకిలీ బోకస్ డెత్ సర్టిఫికెట్ నకిలీ వారసత్వ సర్టిఫికెట్ తయారు చేసుకొని ఈ భూములన్నీ అతని పేరు మీద చేసుకోవడం జరిగింది. అధికారులకు అధికారులు కళ్ళుండి గుడ్డివాళ్లాగా చెవులుండి చెవిటి వాళ్లాగా వ్యవహరించడము పైసలకు ఆధారపడి పైసలకు డబ్బులకి ప్రకృతి పడి మనం ఇలాంటి పని చేయడం వల్ల మంచిది కాదో. ఈ భారతదేశం స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది. ఇలాంటి గరీబోళ్లకు అన్యాయం జరగద్దు. మీ ఎంఆర్ఓ గారు ఈ ఎంఆర్ఓ గారు గతంలో ఉన్న ఈ వీళ్ళకి చేసిన ఎంఆర్ఓ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఏదైతే దేశీబాయి ఉండని ఎవరైనా ఉండని అప్పుడు ఎవరైతే ఎంఆర్ఓ ఉన్నారో వారిపైన కఠిన చర్య తీసుకొని వారిని ఇమీడియట్లీ రిమూవల్ ఫర్ సర్వీస్ చేసేసి వీళ్ళకు న్యాయం చేయాలని బంజారా సేవలాల సంఘం ప్రకారం భూమి ఈ గత ఉప సర్పంచ్ మేము ఈ పంచాయతీ కూడా చేశాము ఇంతకుముందు కోర్టులో ఉంది కానీ కోర్టుకు ఖాతరు చేయకుండా వీళ్ళకు అక్రమంగా ఇప్పుడు గుంజుకోవడం జరిగింది. ఈ సర్టిఫికెట్స్ రామ్ సింగ్ నామ హరిచంద్ వీళ్ళకు ఈ ఎంఆర్ఓ గారు అన్యాయం జరిగింది ఆల్రెడీ దేశీబాయి గారు. ఇప్పుడు ఉన్న కలెక్టర్ గారికి వినపత్రం ఏంటంటే వీళ్ళకి న్యాయం చేయాలని మేమందరం మా సంఘాల నుంచి కోరుతున్నాం. నా పేరు మాలోత్ రాజు, నివాసం కడిలాబాయి రోడ్ తండా, మండల్ టేక్మాల్, జిల్లా మెదక్. ఇక్కడ జరుగుతున్నది అన్యాయం అంటే ఇంత అంత కాదు. అంటే ఉప సర్పంచ్ అయి ఉండి నలుగురికి చెప్పే వ్యక్తే నలుగురితో చెప్పించుకుంటుందంటే అది ఎంతవరకు న్యాయమో మనకే తెలుస్తుంది. 13B తో ఉన్న 2 ఎకరాల 30 గుంటల భూమిని ధరణి వచ్చిన తర్వాత కూడా బెదిరించి తండ్రిని బెదిరించి కొడుకుతో చెప్పకుండా 30 గుంటల భూమిని రీసెంట్గా రిటర్న్ సేల్ డీడ్ చేయించుకోవడం జరిగింది. ఇంకోటి వారసత్వం లేని భూమిని వారసత్వం ఎట్లా సృష్టించాలనేదే మేము డిమాండ్. మెయిన్ మేజర్ ఇదే. ఇందులో ఎవరెవరు పాల్గొన్నారో ఎవరెవరు ఉన్నారో వాళ్ళను తగిన చర్యలు చట్టరీతి చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని తట్టబుట్టతోని సోమవారం ప్రజావాణి అయినప్పటికీ ఆదివారం మేము మధ్యాహ్నం వచ్చి రోడ్డు పైన పిల్లికొడల రోడ్డు పైన రేకుల షెడ్లతో రాత్రి పండుకొని చిన్న పిల్లలతోని పిల్ల ముసలి వరకు కూడా వచ్చి ఇక్కడనే ఉన్నాము. మేము వచ్చింది అక్కడ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని రావడం జరిగింది. మాకు న్యాయం జరిగే వరకు ఇక్కడనే ఉంటాము. ఇది మాత్రం వాస్తవము. వాళ్ళ చేతిలో చావడం కంటే ఇక్కడే చావడం మేలు. ఇక్కడ న్యాయం జరగకపోతే ఇదే పిల్లికొడల రోడ్డు వంటి ప్రగతి భవన్ వరకు కూడా పాదయాత్రతోని వెళ్ళడం మాత్రం ఇది ఖాయం.